సినీ ఇండస్ట్రీలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి ప్రస్తుతం వరుస సినిమాలతో తనదైన నటన ప్రదర్శించి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న హీరో సత్యదేవ్. ఈ హీరో ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. ఓవైపు వెబ్ సిరీస్లో కూడా నటిస్తున్నాడు. సత్యదేవ్ హీరోగా చేసిన తాజా సినిమా తిమ్మరుసు. కరోనా నేపథ్యంలో ఈ సినిమా మొదట ఓటీటీలో విడుదలవుతుందని అనుకున్నారు. ప్రస్తుత సమయంలో పెద్ద పెద్ద సినిమాలే ఓటీటీ బాట పడుతుంటే ధైర్యంగా ఈ సినిమా ఈరోజు థియేటర్లో విడుదలవుతుంది. ఇదిలా ఉండగా ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ మంచి ఆదరణ పొందింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్ బ్యానర్పై మహేష్ కోనేరు తిమ్మరుసు సినిమాను నిర్మించారు. ఈ సినిమాను కిరాక్ పాటి దర్శకుడు శరణ్ కుప్పిశెట్టి తెరకెక్కించాడు. కథ విషయానికి వస్తే 8 ఏళ్ల కింద జరిగిన ఒక మర్డర్ మిస్టరీని హీరో ఎలా ఛేదించారు, అందులో భాగంగా ఆయన ఎదుర్కొన్న సవాళ్ళు ఏంటి అనేది ముఖ్యంగా కనిపిస్తుంది. సత్యదేవ్ డబ్బు కోసం కాకుండా న్యాయం కోసం పోరాడే న్యాయవాది పాత్రలు నటించి అందరినీ మెప్పించాడు. బ్రహ్మజీ పాత్ర ఆస్యాన్ని తీసుకురావడానికి దర్శకుడు చేసిన ప్రయత్నం బాగుంటుంది. రవిబాబు తన పాత్రకి న్యాయం చేశాడు. టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జువాల్కర్ హీరోయిన్గా అలరించింది. మంచి స్క్రీన్ ప్లే, సినిమాటోగ్రఫీ ప్లస్ పాయింట్లు. ఫస్ట్ హాఫ్ నెమ్మదిగా సాగినా సెకండ్ హాఫ్లో కథ ఆసక్తికరంగా మారుతుంది. శ్రీచరణ్ పాకాల సంగీతం ఆకట్టుకుంది. కరోనా నేపథ్యంలో థియేటర్లో విడుదలవుతున్న తిమ్మరుసు సినిమా మంచి విజయాన్ని సాధిస్తుందని చెప్పుకోవచ్చు. జై స్వరాజ్య టీవీ. ప్లీజ్ సైన్ అప్ ఫర్ యూబ్లెడ్. యూబ్లెడ్ యాప్ లో సైన్ ఇన్ అవ్వండి, రక్తదానం చేయండి.